ఇది నూటికి 100 పాలు జరుగుతుంది అలాగని అందరూ కాదు అందరూ పోలీస్ ఆఫీసర్ల కన్నం లేదు కొంతమంది నేనైతే ఒక రికార్డ్ తయారు చేశాను ఆల్రెడీ మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది నా గురించి మీకు తెలుసు కదా మంచిగా ఉంటే ప్రాణం పెడతాను కార్యకర్తకి ఎవడైనా అన్యాయం చేసినా సరే दबुड़ दिबुड़े अवतुंदनि कार्यकर्तलारा धैर्यंगा उंडंडि एवरनू भयपड़वलसिन अवसरं लेदु चक्कल नियोजकवर्गंलो आनंदानिकि अवदं लेवु नेनु मंत्रिगा उन्नप्पुडु कूडा कोंतमंदि इंटिलोनि चूसेवाळ्ळु ई रोजु निन्नु बयलुदेरिते चक्कल्लो नाकेम अधिकारं लेदु सोंपकी भयपड़ा कैमेरा तो अच्छे एवड़ अच्छा बंधन पेड़ना चूपतना एवड़ नमस्कार कैमेरा तो शूटिंग चूसना सर धैर्य चक्कर नंजनगर पार्टी तो संबंध लेकिन आड़वा मगवा चिरन तो स्वागत पलते ఎందుకంటే నాకేం కావాలని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే నాకేం కావాలని చెప్పి అడుగుతున్నారు అందుకే చెప్పాను ఎర్రనాయుడు గారు వర్తంతి ఈ రోజు ఎర్రనాయుడు గారంత పేరు మా ఇద్దరికి లేకపోవచ్చు ఎర్రనాయుడు గారి లాగా నేను చేయకపోవచ్చు కానీ ఎర్రనాయుడు గారికి ఎక్కడ కూడా మాట రాకుండా పని చేసామని చెప్పి గర్వంగా చెప్పగలను जीवित प्रजास्वाम्य गवर्नमेंट रा राष्ट्र गवर्नमेंट रायत्न चेयर चंद्रबाबुना गारी नायक की राष्ट्र पार्टी अच्छा पार्टी स्तब्धता एक्कना सर प्रजल तंडोप तंडोलगावरना सर वैसी कार्यकर्ता गेल अयो दुर्मारे चेहरा आयने तेतना दरिद्र मन के आले तेतना लेदा ये ओकरना धर्म माटाड़े हक राष्ट्र प्रजास्वाम्य मन को माटे हक इवेदा प्रभुत्म तपूे विमर्शे हक मन लेदा विमर्शिस्ते के तुम्हारे केस अड्डा पदों इन मंदिर मन अंदर पड़ा इतम की पट लेक दंड वैसे దానికి మనం సిద్ధం పడదు ఇక నుంచి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరిగినా ఏ ఒక్క నాయకుడికి అన్యాయం జరిగినా మనందరం ఏదో ఎంత మందికి జైలు తంటారో చూద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే సమయం ఎక్కువైంది మీకు చూస్తే ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ నేను మీ అందరికీ చెప్తున్నాను అన్ని రేట్లు పెరిగాయి పెట్రోల్ ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు పెట్రోల్ పెంచుతున్నాడు 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 ఈ వచ్చిన తర్వాత 55 రూపాయలు లీటర్కి ధర పెరిగింది గ్యాస్ 2000 రూపాయలు గ్యాస్ అంట ఎక్కడైనా ఉందా 1500 రూపాయలు గ్యాస్ ఎక్కడైనా ఉందా పేదవాడు ఎలా బతుకుతాడు పేదవాడు బతకడానికి ఎక్కడ ఉంది ఈ రోజు పని ఎక్కడైనా దొరుకుతుందా ఎక్కడైనా ఉపాధి దొరుకుతుందా కానీ ఈయన మాయ మాటలు చెప్పి 100 మంది ఉంటే 10 మందికి నొక్కుతున్నాడు అందరికి ఇస్తున్నాం అని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు ఇవన్నీ మనం గమనించాలి మీ అందరికి తెలుసు పదకాలు పని చేయు పదకాలు పని చేయు డబ్బు పని చేయదు పదకాలు పని చేయు డబ్బు పని చేయదు మీకు తెలుసు కదా తెలంగాణలో ఎలక్షన్ జరిగింది 10000 కాదు అది హుజూరాబాద్ చూసారా హుజూరాబాద్ ఎలక్షన్ ఏపీ రాజేంద్రకు ఓడించడానికి ఓటుకు 6000 రూపాయలు ఇచ్చారు కేసీఆర్ ఎవరైతే దళితులు ఉన్నారో 15 లక్షల కుటుంబానికి ఇచ్చారు 15000 తో ఓడిపోయారు
ఇరవై మూడే దిందాక నాకు ఎవడో చెప్పేసరికి 15,000 ఇప్పుడు 23,000 అంటున్నారు మావాడు. డబ్బు ఎప్పుడు పంచేయదు. నేను 160 సీట్లని మీకు చెప్తాను. రేపు ఎవడు పోటీ చేసినా సరే తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది. రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఎప్పటికీ దరిద్రం వదులుతుంది, ఎప్పటికీ దుర్మార్గుడి రాష్ట్రానికి వదులుతారని అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. రేపు అధికారం చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి గురించో, అచ్చెన్నాయుడికి పదవి గురించో, రామ్మోహన్ నాయుడికి పదవి గురించో కాదు, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర ప్రగతి గురించి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. మళ్ళీ ఒక 4 మాసాలు అయిన తర్వాత మళ్ళీ దార కడతారు మనకి. ఇప్పుడు కూడా కొంతమంది కనపడ్డారు, మళ్ళీ చూశారు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా అప్పుడప్పుడు వచ్చి దండం పెడతా బాగుంటుంది చూశారు. కొంతమంది వచ్చి ఇలా దండం పెడుతున్నారు. ఏంటి కొత్త కొత్త దండం పెట్టారంటే అయ్యో మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుంది ఈసారి అచ్చెన్నాయుడు గారు చెప్పారు అయిపోతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఈసారి ఆ ప్రశ్నే లేదు. నేను ఒకటి చెప్తున్నాను, ఎవరు మళ్ళీ పార్టీలోకి రావాలన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడి ద్వారా రావాలి తప్ప డైరెక్ట్గా ఎవరు కూడా రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో నిజమైన కార్యకర్తలకు పథకాలు అందలేదు, నిజమైన కార్యకర్తలకు లోన్లు అందలేదు, నిజమైన కార్యకర్తలకి మంచి జరగలేదు. అయినా సరే మన వాళ్ళు మంచి వాళ్ళు, మన ఓడికి ఇవ్వకపోయినా సరే అవతల ఓడికి ఇస్తున్న వాళ్ళు ఓట్లు పడతాయేమో అని చెప్పి ఆశ. దీనివల్ల అది పోయింది, ఇది పోయింది, మనలో నిరుత్సాహం వచ్చింది, అవతలోడు అన్ని తిన్నాడు, అవతలకి వెళ్ళిపోయాడు. ఈసారి ఆ పొరపాటు లేకుండా జాగ్రత్తగా చేద్దాం. మళ్ళీ అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు మంచి స్థానంలో ఉంటాం, మీకు గౌరవం వచ్చే విధంగా ఎక్కడ కూడా మేము గౌరవించాలి. చూసుకోండి ఈరోజు అధికారంలో ఉన్న నాయకుల పేరు చెప్తే కూర్చున్నోడు కూడా లేరు. మీరెవరైనా రాష్ట్రంలోకి వెళ్ళండి, నేను అచ్చెన్నాయుడు నియోజకవర్గం అంటే లేచి మీకు దండం పెడతారు. అంత గౌరవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతకంటే మనకేం కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కష్టపడి పనిచేయండి, ప్రజలకు చైతన్యపరచండి, వాస్తవాలు చెప్పండి, చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నందిగా మండలంలో దగ్గర దగ్గరికి వచ్చాం. 12,000 నుంచి 1,100 వచ్చాం. రేపు మనకి 12,000 మెజారిటీ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ సూచనలు కనిపిస్తున్నాయి. నేను గొప్ప చెప్పడం కాదు, మన గురించి ఎప్పుడైనా మంచి చేసిన నాయకుడికి నేను రోడ్ చేశానంటే నేను వేశానని వాళ్ళకి తెలీదా? నేను లిఫ్ట్ ఇరిగేసి ఇచ్చానంటే ఆ నీరు కట్టుకున్నప్పుడు ఆ రైతుకి తెలీదా అచ్చెన్నాయుడు లిఫ్ట్ ఇరిగేసి ఇచ్చాడని? నేను ఉండేటప్పుడు బ్యాంకులోకి వెళ్ళి డబ్బు తీసుకునేవాళ్ళు ఈరోజు ఏమీ దమ్మిడి లేదని వాళ్ళందరికీ తెలుసా లేదా? కాబట్టి మీరందరూ వాస్తవాలు చెప్పి తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండండి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే మనం ధైర్యంగా దీడుగా ఉండాలి. కేసులకి భయపడవలసిన పని లేదు. ఈ ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద నాయకుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది మీద రౌడీ చేతుల్లో ఓపెన్ చేశారు, మనం అనుకుంటే ఒక్కడైనా మిగులుతాడని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు నా జన్మ ధన్యమైంది. ఎంత నవ్వుతో నా భవిష్యత్తు మొత్తం కదిలింది నియోజకవర్గం అంతా. రామనేశ్వర యేసుల కంటే బాగా జనాలు వచ్చారు. వరుడు దేవుడు కూడా మనకు కరుణించారు. ఈరోజు 3 మహానుభావులు ఎన్టీ రామారావు గారు, ఎర్రన్ నాయుడు గారు, అట్టారు జనార్దన్ నాయుడు గారు చల్లని దేవుళ్ళు మన అందరి మీద ఎప్పుడు ఉంటారు. కాబట్టి మనందరం కష్టపడి పని చేద్దామని, పార్టీని ఇంకా బలోపేతం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానానికి శిరసు వంతి మీ అందరికీ ఆదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ అరుణా, జోహార్ అరుణా, జోహార్ అరుణా, ఎన్టీఆర్, ఎన్టీఆర్.
ఎన్డీఆర్ అత్తారు జనార్దన్ నాయుడు గారు అత్తారు జనార్దన్ నాయుడు గారు అత్తారు జనార్దన్ నాయుడు గారు థాంక్ యూ ఇప్పుడు మన ఎంపీ గారు మాట్లాడతారు ఇప్పుడు కొందరంతా కూడా సార్వాలు సన్మానం చేద్దామని కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కొంచెం నేను మాట్లాడిన తర్వాత ఇక్కడంతా వ్యాన్ దగ్గర రావాలని కోరుతున్నాను ఏంటి ఇక్కడ ఓకేనా ఓకే 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 నా పక్కన లేదు లైట్ 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 నందిగా మండలం హెడ్ క్వార్టర్ లో లైట్ 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 మనందరి అభిమాన నాయకుడు మన ఆరాధ్య దైవం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి ఫ్లాష్ లైట్ ఇట్ సైడ్ రాలా మనందరి ఆరాధ్య దైవం శ్రీకాకుళం జిల్లా అనంటే ప్రపంచం మొత్తం మీద తెలిసినటువంటి పేరు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా 9వ వర్ధంతి సందర్భంగా మండల హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి 3 అద్భుతమైనటువంటి విగ్రహాలు మన ప్రాంతానికి మన చరిత్రకి మన భవిష్యత్తుతో ముడిపడినటువంటి 3 మహానుభావులు ఒకటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరొకటి స్వర్గీయ అట్టాడ జనార్దన్ నాయుడు గారు మరొకటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఆ 3 త్రిమూర్తుల తాలూకా విగ్రహాలు ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ అధినేత మహారాజులకు కుటుంబ సభ్యులకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి దీపావళి 2 రోజులు ముందుగానే వచ్చినట్టు ఈ రోజు అనిపిస్తుంది. ఆ రోజు దీపావళి ఎందుకు జరుపుకుంటాం, చీకటిని చెండాడి వెలుగు ముందుకు వచ్చినప్పుడు ఆ విజయ సంకేతానికి దీపావళి ఎలా జరుపుకుంటాము. ఈ వైఎస్ఆర్ పార్టీ తాలూకా అరాచకాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీ సైనికులు ముందుకు వచ్చినందుకు ఈ రోజు దీపావళి జరుపుకుంటామన్నది వాళ్ళకి తెలియజేసినటువంటి రోజుగా ఇది చరిత్రలో లిఖించబడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని తిప్పికొట్టడానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు కింద ఈ రోజు మనం పరిగణించుకోవాలి. పవిత్రమైనటువంటి దినోత్సవం ఇది. సుమారు 9 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇలాంటి వాతావరణంలోనే ఆ రోజు కూడా సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ లో పడినటువంటి వర్షానికి అర్ధరాత్రి పూట మన తాలూకా ప్రాణమైనటువంటి ఎర్రన్నాయుడు గారిని మనం పోగొట్టుకున్నాం. ఆ రోజు మనతో దూరమైనటువంటి ఎర్రన్నాయుడు గారిని ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మన మధ్యలో మన గుండెల్లో ఉన్నారు అనే దానికి 9 సంవత్సరాలుగా ప్రతి రోజు ప్రతి క్షణం కూడా ఎర్రన్నాయుడు గారిని మన మదిలో పెట్టుకొని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాం. ఆయన ఆశీస్సులతోనే రాజకీయ చైతన్యంతో ముందుకు నడిచాం. అందుకనే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎర్రన్నాయుడు గారి ఆశీస్సులు ఉన్నంత కాలం కింజరాపు కుటుంబానికి కానీ తక్కువ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కానీ ఏ ఒక్కరు ఏమీ చేయలేరన్నటువంటి హామీ మరొక్కసారి మీ అందరికీ కూడా ఇస్తున్నాం. ఎర్రన్నాయుడు గారి వల్ల మనం ఎంత లబ్ధి పొందామో గ్రామ గ్రామానికి ఈ రోజు ఎంత అడిగితే తెలుస్తుంది. ఆ రోజుల్లో ఇలా మొబైల్స్ లేవు మాట్లాడుకోవడానికి, మనకు ఉన్నటువంట వెడల్పుగా రోడ్లు కూడా లేవు, కరెంటు లేవు, స్కూళ్లు సరిగ్గా లేవు. అటువంటి రోజుల్లో రాజకీయం మొదలు పెట్టినటువంటి ఎర్రన్నాయుడు గారు గ్రామ గ్రామాన కాళ్ళ నడక మీద తిరిగి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అప్పుడు హైదరాబాద్ అసెంబ్లీ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పిలిచి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ఉత్తరాలు రాసి మీ పని ఎంతయింది, ఎంతవరకు వచ్చింది, ఏం చేయబోతున్నామని అక్షరాల మీ వెంట ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఏకైక నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు అని తెలియజేస్తున్నాను. అటువంటి నాయకుడికి వారసులాగా ఒక పక్కన చెన్నాయుడు గారు మరొక పక్కన నేను పనిచేస్తున్నావు.
ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మాట ఇచ్చాం, ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాలు ఆయనతో అంతం కావు, మేమున్నంత కాలం అవి కొనసాగుతూనే ఉంటామని ఆ రోజు మేము మాట ఇచ్చినందుకు మీరందరూ కూడా నమ్మి మీరందరూ కూడా మమ్మల్ని ముందుకు నడిపించారు. సాదా సీదా విషయం కాదు. 2014లో మనం ఒక స్ఫూర్తితో గెలిచాం, కానీ 2019లో గెలిచామని అంటే అది సాక్షాత్ ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశీస్సుల వల్ల అని తెలియజేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ సిపి తాలూకా హవా ఉంది. చాలా మంది కుటుంబాల్లో ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో చాలా కుటుంబాలు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి చరిత్రలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఉన్నటువంటి చరిత్ర ఏ కుటుంబంలోనూ కూడా లేదు. అది కేవలం మన కిందరాపు కుటుంబానికే గౌరవం గర్వం దక్కిందరంటే దానికి కారణం నా ముందున్నటువంటి ప్రజలు మీరందరూ. అందుకే మరొకసారి స్వరస వంచి మీ అందరికీ కూడా నేను ప్రాణ నమస్కారాలు చేయించుకుంటున్నాను. ఎందుకనంటే ఇటువంటి సమయంలో మీరు గెలిపించి మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత బలపరిచారు. అందుకని ఈ 5 సంవత్సరాలు కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం మీకోసం, కార్యకర్తల కోసం, మన ప్రాంతం కోసం. మళ్ళీ బ్రతికి బట్ట కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర భారతదేశంలో ఎంత సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారో ఆ సంతోషాన్ని మళ్ళీ ప్రాంతానికి తీసుకొని రావాలని అనుక్షణం మీ అందరి కోసం కష్టపడుతున్నాం. అతి దగ్గరలోనే విజయం కూడా మనకి చేకూరుతుందన్న హామీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అత్యధిక కాలం అయిపోయింది, 2.5 సంవత్సరాలకు పైగా సమయం అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి సమయంలో భయపడాల్సినటువంటిది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్ప మనం కాదన్నది కూడా మీకు తెలియజేస్తున్నాను. మనల్ని చాలా భయపెట్టాలని చూశారు, కాస్త మనకు కూడా అలవాటు లేదు అటువంటి వాతావరణం. ప్రతిపక్షంలో ఉన్నాం మనం, కానీ ప్రతిపక్షంలో ఈ రకమైనటువంటి దాడి, పోలీసులతో ఈ రకంగా కేసులు, అధికారులతో ఈ రకమైనటువంటి అవమానాలు, మనం ఎప్పుడు కూడా అటువంటి చిత్రహింసలు పడలేదు. ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో పాత పద్ధతుల్లోనే మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాటాలు చేద్దాం అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుల కన్నా హీనమైనటువంటి వ్యక్తి అనేది మనం తెలుసుకున్నాం. ఆ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. ముఖ్యమంత్రి సామాన్య పదవి కాదు, ఊర్లో రాజకీయాలు చేసినటువంటి చిల్లర నాయకులు కాదు. ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటటువంటి వ్యక్తి. అటువంటి రాష్ట్ర హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నందిగంలో ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ వారు 5 లక్షలు పనిచేశారంటే ఆ 5 లక్షలు ముఖ్యమంత్రి అయ్యాను జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. ఆ మాత్రమైనా సరే కనికారం, ఒక మమకారం ఒక ముఖ్యమంత్రికి ఉండదా అని నేను అడుగుతున్నాను. అది కూడా లేకుండా రాజకీయం చేస్తున్నాడనంటే ఆయన రోజులు దగ్గర పడ్డాయనేది ప్రజలు చెప్పేటటువంటి రోజులు వచ్చాయి. ఏ ఒక్కరు కూడా అది హర్షించరు. 1-2 రోజులు చాలా సరదాగా ఉంటుంది, అవతల పార్టీ వాడికి ఇది జరుగుతుంది అది జరుగుతుందని. కానీ కర్మ విధి ఎప్పుడు కూడా మన చుట్టూనే తిరుగుతాయి. బంతి అటేస్తే తిరిగి మనకే తగులుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలోనే మీరు తెలుసుకోబోతున్నారు. లేకపోతే ఎన్ని ఇబ్బందులు పెట్టారు మనకి. ఆఖరికి ఈ రోజు మనం గౌరవించుకునేటటువంటి ఎర్రన్నాయుడు గారి విగ్రహం ఆ ఓపెనింగ్ కార్యక్రమం ఈ రోజు చేసుకుంటున్నామనంటే దీనికి కూడా అడ్డంకులు పెట్టడానికి పోలీసులు వచ్చారు. అసలు వాళ్ళకి ఏదైనా సరే ఆ రోజు ఎర్రన్నాయుడు గారు ఉంటే పోలీసులకు కానీ అధికారులకు కానీ ఎంత హుందాతనంతో ఎంత గౌరవంగా తీసుకువెళ్ళేవారో ఆయనతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి తాలూకా కార్యక్రమాన్ని కూడా భంగం కల్పించడానికి అడుగడుగునా సరే పోయినోజు అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే, ముళ్ళ కంపలు పెట్టినా సరే, ఇనుపు రోడ్డులు పెట్టినా సరే, ఆఖరికి గోడలు కట్టినా సరే, చీల్చుకునే దమ్ము శక్తి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నాయని పోలీసులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మేము ఎందుకయ్యా భయపడాలి? ఏమైనా 100 కోట్లు దోచినటువంటి వ్యక్తులమా మేము? ఏమైనా జైలుకి వెళ్ళి 18 నెలలు చెప్పకూడదు తిన్నటువంటి నాయకులమా మేము? 6093 ఖైదీ నెంబర్ వేసుకొని జైలుకి వెళ్ళినటువంటి నాయకులమా మేము? నిస్వార్థంగా, నిక్కచ్చిగా, నిరాడంబరంగా ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసం అనుక్షణం పాటుపడేటటువంటి మేము ఏ ఒక్కరికి భయపడాల్సినటువంటి అవసరం లేదనేది కూడా ప్రజలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ చైతన్యంతోనే ముందుకు వెళ్దాం. ప్రజలు కూడా ఈరోజు మార్పు కోరుకుంటున్నారు, అది మనకు చూస్తూనే తెలుస్తుంది. కానీ అక్కడక్కడ వాళ్ళలో ఇంకా భయం ఉంది. ఆ భయం పోగొట్టాలని అంటే కార్యకర్తలు మనమందరం మరింత యాక్టివ్ గా పనిచేయాలి. ఈ రోజు ఈ కార్యక్రమంతో 1000 టన్నుల బలం మన అందరికీ కూడా వచ్చింది. ఆ బలాన్ని మీ గ్రామాలకు వెళ్ళి మీరు చూపించండి. తెలుగుదేశం పార్టీ అని అంటే మీ ఊర్లో మీ గ్రామాలు వెళ్ళిన తర్వాత నేను ఒక్కనే కాదు, నా వెనక చంద్రబాబు నాయుడు వరకు కూడా క్యూ కట్టి మా నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారనేది ధైర్యంగా మీరందరూ కూడా చెప్పండి.
ఆ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొని రండి. పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఇటువంటి నియంతల తాలూకా పరిపాలన అన్ని ఆ కోటలు కూడా బీటలు వారాయనంటే అది ప్రజాశక్తితోనే అనేది మనం అందరం కూడా నిరూపించాల్సినటువంటి సమయం వచ్చింది. లేకపోతే ఇంత మోసం చేసినటువంటి వాళ్ళు ఈ దేశ చరిత్రలో అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మనం చూసుండవు. ప్రజలకి మంచి చేయడానికి, ప్రజలకి డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు ముఖ్యమంత్రులు ఉండేవారు, కానీ ప్రజల దగ్గర డబ్బు కాజేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత నీచమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయనంటే ఒక క్రిమినల్ మైండ్ తో ఉన్నటువంటి వ్యక్తికి తప్పితే అటువంటిది రావు. ఏ ఒక్కరైనా సరే పేదవాడు తాగినటువంటి సీసా మీద కూడా డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి నాయకుడు చరిత్రలో ఎక్కడైనా మనం ఈ భారతదేశంలో చూసామని అడుగుతున్నాం. ఎంత మైండ్ ఉంటే కానీ ఆ ఆలోచన రావాలి. కానీ మన మహిళలకు ఆ రోజు ఏం చెప్పాడు, పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తానన్నాడు. ఆ రోజు చాలా మంది భయపడ్డారు, ఈయన వచ్చిన తర్వాత నిజంగా చేస్తాడేమో, అసలుకే అంటున్నారు. ఆ రోజు పాట కూడా తిరిగేది, మనము తెప్పని మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని. ఇప్పుడు ఏమైందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు చెప్పినటువంటి హామీ ఏమైంది? ఒక్క బుడ్డీ లేకుండా చేస్తానన్నావు. ఊరూర్లు కూడా ఈ రోజు బుడ్డీలు పంచుకుంటూ పోయి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి నకిలీ సరుకులు తయారు చేసుకొని ప్రతి ఒక్క పేదవాడి ఇంటి నుంచి సందాలాగినట్టుగా ఈ రోజు 400-500 రోజుకి సంపాదించుకుంటా ఉంటే ఆ తాలూకా దరిద్రానికి అతి త్వరలోనే చుట్టుకుంటుందన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు నవరత్నాల కోసం, నవరత్నాలు ఎవరైనా ఇవ్వాలనంటే రాష్ట్రం దగ్గర డబ్బులు ఉండాలి. ఈ రోజు మనం కూడా 10 మందికి సాయం చేయాలంటే మన జేబులో డబ్బు లేకపోతే మనం సాయం చేయలేము. అలాగే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ఖజానా నింపారు, రాష్ట్రానికి ఒక ఆర్థిక బలం చేకూర్చారు. తెలంగాణ విడిపోయి హైదరాబాద్ లేకపోయినా సరే మన స్వయం శక్తితో మనం పైకి రావచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా తిరిగి దేశ విదేశాలు తిరిగి మన దగ్గరికి పెట్టుబడులు తీసుకొని వచ్చి మన ఖజానా నింపితే ఈ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా అంతా కూడా ఖర్చు పెట్టి ఈ రోజు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే ఆ డబ్బులు కూడా మళ్ళీ మీ మీదే సంపాదించాలని చూస్తున్నాడు. ఇందాక చెప్పాం మద్యం ఏ రకంగా అని, అది అయిపోయింది. ఈ రోజు కరెంటు మిగిలింది, కరెంటు మీద కూడా ఛార్జీలు ఈ రోజు పెంచి అది కూడా మీ దగ్గరే లాక్కోవాలని చూస్తున్నాడు. అలాగే ఇంటి పన్నులు పెంచుతున్నాడు, ఇల్లు కూడా పట్టాలు ఇస్తే దాని మీద డబ్బులు లాగాలని 10-20 వేలు 30-40 వేలు ఈ రోజు మీ దగ్గర కాజేయాలని చూస్తున్నారు. ఇలా ఇసుక మీద ఈ రోజు దందా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీరు గమనిస్తే ప్రభుత్వం మీకు ఇచ్చినది పోగా మీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నదే ఎక్కువ. నెల నెల ఖర్చులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి మీకు ఇవ్వట్లేదు అనేది ప్రజలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం సరైన ఆలోచనతో మనం ఆలోచించలేకపోయాం కాబట్టి ఒక మోజులో ఏదో కుర్రాడు తిరుగుతున్నాడు, ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు. ముసలి వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారని అంటే ఈ వయసులో కుర్ర వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంత కష్టపడి మాకు ఇంకెంత మేలు చేసేస్తాడు అని ఊర్లో ఉన్న వారన్నీ కూడా నమ్మారు. కానీ నక్కకి నాగలోకానికి ఎప్పుడు కూడా ఎంత తేడా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాం. మన పొరపాటు మనం తెలియకుండా ఆ రోజు ఎంతో చిలక్కి చెప్పినట్టు చెప్పాం. అమ్మా క్రిమినల్ అమ్మా, ఆ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100,000 కోట్లు దోచాడమ్మా, దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇంతకన్నా దౌర్జన్యం ఏది ఉండదమ్మా అని ఆ రోజు చిలక్కి చెప్పినట్టు ఊరూరా తిరిగి మేము చెప్పినా సరే ఒక మోజులోన అయితే మా మీద కొంచెం మోజుండింది, మాకు గెలిపించారు. మరి మిగతా దగ్గర మాత్రం అది అవ్వలేదు. అందుకని 151 సీట్లు ఈ రోజు వాళ్ళు గెలిచినప్పటికీ ఎంత అహంకారం, మదం ఎక్కిన ఏనులాగా ఏది పడితే అది చేయడానికి ఊరి మీద ఈరోజు పడుతున్నారు. 2.5 సంవత్సరాలు అయింది ఈరోజు ఆ మదం అంతా, అది అధికార మదం దిగడానికి. అందుకని అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపు రోజులు మారుతున్నాయి, రేపు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అటువంటి సమయంలో అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి మాట మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు. కార్యకర్తలకి చెప్పకుండా ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టడానికి లేదు. వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు పెత్తనం చేయడానికి లేదు. ఆ ధైర్యంతోనే మీరందరూ కూడా ఉండండి. అచ్చెన్నాయుడు గారి దగ్గరికి ఈ రోజు వెళ్ళలేదు, అవతల నుంచి ఎవరో వెళ్ళి ఫోటో దిగాడంటే ఫోటో వరకు మేము కూడా దిగుతాం, అభిమానం మీ మీదే ఉంచుతామనేది మీరు తెలుసుకోండి. పనులు మేము అందరికీ చేస్తాం, పనుల గురించి మాకు చెప్పనక్కర్లేదు. 40 సంవత్సరాలుగా ఆపదలో ఎవరున్నాడు, ఎవరు సాయం కోసం వచ్చాడు, ఎవరు మోసం చేసుకొని వచ్చాడు అనేది ఆ మాత్రం పరిజ్ఞానం మాకు కూడా ఉంది. కానీ అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో చేశాం, కానీ అది అమాయకత్వంగా చూస్తున్నారు.
అది చేతకాని తరంగా చూస్తున్నారు అది మాత్రం పొరపాటన్నది వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను మంచిగా ఉన్నప్పుడు మీరు కూడా మంచిగా మెసలుకుంటే 10 మందికి కూడా బాగుంటుంది అదే మా కార్యకర్తల తాలూక ధోరణి కూడా రేపు అలాగే ఉంటుందనేది కూడా ఆ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రజలకు మంచి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా అనుకున్నారు 151 సీట్లు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా హుష్కాకని రేపు చూస్తారు వడ్డీతో సహా 160 పైగా సీట్లతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీకి మేము పంపిస్తాం మాకెంత రగిలిపోతుందో తెలుసా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి మా నాయకుడు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మీ 151 మంది ఒక పక్కన కూర్చుంటే మా నాయకుడు భయపడకుండా బెదరకుండా అసెంబ్లీలో కూర్చొని తిరిగిపోతాం మీ అందరికీ కూడా సమాధానం చెప్తాడు ప్రజల రోజులన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు రేపు అలాగే సమాధానం మీకు చెప్తాం ఒక్కరు కూడా లేకుండా అసెంబ్లీని పసుపుమయం చేసే రోజులు మళ్ళీ భవిష్యత్తులో వస్తాయి మీరు చేసినటువంటి పాపాలే మీకు గోతులుగా మారుతాయి కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తే మేము మిగిల్చినటువంటి 15 సీట్లైనా దక్కుతాయి లేకపోతే ఆ 15 కూడా మీకు దక్కవన్నది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి ఇక్కడ విషయానికి వస్తే నందిగా మండలం మొట్టమొదటిగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి నాయకులు మనం అనుకున్నారు అలాగే ఎర్రన్నాయుడు గారు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేక దృష్టి నందిగాం మీద పెట్టేవారు ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆఖరికి ఇక్కడ గ్రామాల్లో కూడా ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఎర్రన్నాయుడు గారు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఒక దత్తత గ్రామంలాగా దత్తత మండలంలాగా తీసుకొని వెళ్ళేవారు అప్పుడు మొదలైనటువంటి అభివృద్ధి పునాదులు ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి 5 సంవత్సరాలు నందిగాం మండలం తెలుగుదేశం పార్టీ హయాంలో స్వర్ణయుగం చూశాం రైతులకి అన్ని రకాలుగా ఆదుకొని రైతులందరూ కూడా కింగుగా బ్రతికినటువంటి రోజు కింగ్ అంటే మన కింగ్ కాదు కింగ్ అంటే రారాజులాగా బ్రతికినటువంటిది మన తెలుగుదేశం పార్టీ హయాంలో మనం చూసాం అందరూ దర్జాగా వాళ్ళకి విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా ఆఖరికి వంశధారు నుంచి నీరు కావాలన్నా సరే ఒకే ఒక్క ఫోన్ అచ్చెన్నాయుడు గారికి చేస్తే నదిలాగా పారుకుంటూ ఆ పొలాలకి నీరు తెచ్చినటువంటి ఘనత అచ్చెన్నాయుడు గారికి తప్పితే ఈ ప్రాంతంలో మరెవరికి కూడా లేదని కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు మాయ మాటలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారనంటే అసలు అటువంటి వాళ్ళకి రాజకీయాల్లో కాదు మనిషిగా కూడా ఎందుకు పుట్టామన్నటువంటి ఆలోచన రావాలి మాటలు మాట్లాడుతున్నందుకు కానీ మేము మాత్రం అంత సంస్కారహీనులు కాదు మా పందా వేరు మా పనితీరు వేరు మా హుందాతనం వేరు మా రాజకీయం వేరు మీరు ఏదో పక్క నుంచి అరుస్తున్నారు కాబట్టి మా డైరెక్షన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు మేము ఏ రూటులో వెళ్తున్నామో ఏ రహదారిలో వెళ్తున్నామో భవిష్యత్తులో నందిగాం మండలం మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఈసారి రాబోతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బలమైనటువంటి పోర్ట్ఫోలియో మన అచ్చెన్నాయుడు గారి ఖచ్చితంగా మనకు వస్తుంది ఈ రోజు ఆయన పడుతున్నటువంటి కష్టం ఇందాక ఆయన మాటల్లో చెప్పారు కేవలం టెక్కలు గెలవాలన్న ఆలోచన కాదు 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని అచ్చెన్నాయుడు గారు ఈ రోజు సాయశక్తులా కూడా కృషి చేస్తున్నారు దానికి ఫలితం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూడబోతున్నారు కాబట్టి నేను కూడా మీ అందరికీ విన్నపించేది రాష్ట్రం కోసం అచ్చెన్నాయుడు గారు కష్టపడుతున్నారు టెక్కల కోసం మీ అందరూ కష్టపడండి టెక్కల కోసం మీ అందరూ కూడా పనిచేయండి టెక్కల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వండి ఈసారి వచ్చినటువంటి మెజారిటీతో రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరి తాలూకు దృష్టి టెక్కల వైపు మరొకసారి చూపించాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు టెక్కలు ఒక వెలుగు వెలిగింది అదే వెలుగు మళ్ళీ అచ్చెన్నాయుడు గారి ద్వారా 2024లో అత్యధికమైనటువంటి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలి నా స్వార్థం ఏమీ లేదు అచ్చెన్నాయుడు గారికి ఎంత మెజారిటీతో గెలిపిస్తే ఆ మెజారిటీ నాకు కూడా ఎంతగా కలుస్తుంది అంటే నా స్వార్థం దానికి మించింది ఏమీ లేదు మేమిద్దరం కూడా మేమిద్దరం అంబులెన్స్ వస్తుంది కొంచెం సైడ్ ఇవ్వండి అంబులెన్స్ అందరూ అంబులెన్స్ కి సైడ్ ఇవ్వండి ఆ మెజారిటీతో కలిస్తే ఈరోజు మాకు కూడా పార్లమెంట్ పంపించే అవకాశం ఉంటే పార్లమెంట్ ద్వారా కూడా మన రాష్ట్రానికి మన ప్రాంతానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ రోజు మనకున్న స్పెషల్ స్టేటస్ కానీ ఆఖరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి అంశాల మీద ఏ ఒక్కరు కూడా 22 మంది ఎంపీలు ఉంటే ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు చాలా బాధ కలుగుతుంది
అక్కడ ఎంపీలు గొంతెత్తి వినిపిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రులు సైతం దృష్టి పెట్టి దాని మీద ఆలోచిస్తారు. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవులు తాకట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జైలుకి వెళ్తారేమో అని ఒక్కరు కూడా కనీసం ఒక్క మాట కూడా అనలేనటువంటి వ్యక్తులు ఈ రోజు ఎంపీలుగా అక్కడికి వెళ్లి పనిచేస్తున్నారు. కాబట్టి ఢిల్లీలో కూడా తల మన పరువు నిలబెట్టుకోవాలని అంటే నన్ను మళ్ళీ మీరందరూ కూడా ఢిల్లీ కూడా పంపించడానికి అందరూ కూడా సహకరించాలని కష్టపడాలని తెలియజేస్తున్నాను. మా ఇద్దరం ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఎన్నో ఆలోచనలతో ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా మన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మరెన్నో కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. ఆ అదృష్టం మనకి రాలేదు. అయినప్పటికీ సరే పోరాటం చేద్దాం. ఇంకో 2 సంవత్సరాలు కష్టపడి మనం పనిచేస్తే విజయం మన సొత్తు కాబోతుంది అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా స్ఫూర్తి. ఇంకా ఎవరి గుండెల్లోనైనా అనుమానం ఉంటే తొలగించండి. తెలుగుదేశం పార్టీ రేపు వస్తుందా లేదా, మనం ఏమైనా గెలుస్తామా లేదా, అటువంటి ప్రశ్నలు తీయండి, అటువంటి అనుమానాలు తీయండి, అటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరందరూ కూడా తీసి పెట్టండి. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది. ఇది ఫైనల్. దీన్ని మార్చే శక్తి మరెవ్వరిలో కూడా లేదు. ఎందుకనంటే ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. ఆ ఓటర్లకి భయం పోగొట్టడానికి మనం అందరం కూడా పనిచేయాలి. ఊర్లో కూడా కష్టపడి పనిచేయండి. జెండాలు ఎత్తండి, గంటకి జెండా కట్టండి. ఊర్లో లైట్ ఆగిపోయినా సరే మన పసుపు జెండా తాలూకు వెలుగుతున్న గ్రామాలు వెలగాలి. రేపు లేకపోతే కోట్ల లైట్లు పెట్టినటువంటి మనమే ఎంత చక్కగా పరిపాలనిస్తే ఒక్క బుడ్డి పోతే కొత్త బుడ్డి వేసుకోలేని మీరు మీరు మన మీద మాట్లాడతారా? 100,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశాం నందిగామలో కూడా. మరి గ్రావెల్ రోడ్స్ నుంచి బీటీ రోడ్ల నుంచి ఏ రోడ్లు వెడల్పు చేయాలన్నా అన్ని కూడా చేశాం. అటువంటిది కోట్ల రూపాయల రోడ్లు మనం చేస్తే ఒక గుంతలు కూడా కప్పలేని వీళ్ళు మాట్లాడతారా మన మీద? అంత ధైర్యం ఉందా వీళ్ళకి? కాకి అడ్డం పెట్టుకునే మాట్లాడేది వీళ్ళు. ఒక్కసారి పోలీస్ అడ్డం పెడితే మీరా మేమా అని తేల్చుకుంటే ఒక్కడైనా ముందుకొచ్చి మాట్లాడగలరా వీళ్ళు ఎవరైనా అడుగుతున్నాను. మనం ఏమయ్యారంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి పరిగెత్తడం, ఒక దరఖాస్తు రాయడం, పోలీసుల చేత మనం పిలిపించడం తప్పితే మనం అడిగిన ఒక్క ప్రశ్నకైనా సరే టెక్కలి కాదు, శ్రీకాకుళం కాదు, ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో మీరు డిస్కషన్ పెట్టినా రెడీగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. ధైర్యంగా ఎదుట నిల్చొని మా ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం దమ్ము ఒక్కరికైనా మీ నాయకుల్లో ఎవరికైనా ఉన్నా నేను అడుగుతున్నాను. అది లేక పిరిగి పందల్లాగా మీరు ఈరోజు కాకి డ్రెస్సులు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఈరోజు ఒక గుంపుగా చేరనివ్వకుండా మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దీనికి తాలూక వెనక ఉన్నటువంటి భాగోతం ఏంటి? వాళ్ళలో భయం మొదలయ్యింది. వాళ్ళు చూడలేకపోతున్నారు. వీళ్ళు కలిస్తే ప్రపంచం మాన ఆపలేము. 100 మంది కాదు 1000 మంది అవుతారు, రేపు 10,000 అవుతారు, రేపు 100,000 మంది అవుతారు. అందుకని ఇప్పుడే ఆపాలని చెప్పి పోలీసులు పెట్టి మన కార్యక్రమాలు ఆపుతున్నారు. అది దీని వెనక ఉన్నటువంటి సారాంశం. కానీ ఈరోజు చక్కగా వీడియోలు చాలా మంది తీశారు, అందరికీ పంపించండి, అందరికీ షేర్లు చేయండి. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా పంపించండి. చూడరా 2.5 సంవత్సరాలు నిద్ర లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. నువ్వు పోలీస్ స్టేషన్లు చుట్టి మమ్మల్ని తిప్పావు. అయినా మా జెండా నలకకుండా ఏ రకంగా ఉందో ఈరోజు చూడరా. వర్షం పడినా సరే మా జెండా తడవకుండా ఎలా రెబ్బరబలాడుతుందో ఈరోజు చూడరా. మమ్మల్ని జైల్లో పెట్టాలని, మమ్మల్ని మీద కేసులు పెట్టాలని మీరు ఎంత ఇచ్చేసినా సరే మా బైక్ ఆగకుండా రోడ్ల మీద ఏ రకంగా తిరుగుతుందో ఈరోజు చూడరా. అలా పంపించండి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి వచ్చేలా. తెలుగుదేశం పార్టీ అని అంటే ఏదో నాయకులకి పదవుల కోసం పుట్టినటువంటి పార్టీ అనుకుంటున్నారు. ఆ మహానుభావుడు ఏ మంచి ముహూర్తాన్ని పెట్టాడో ఈ పసుపు రంగు, కానీ ఆ పసుపు మనం రాసుకుంటే నుదుట ఏ రకంగా వదలదో పసుపు. ఈ పసుపు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎంత వర్షం వచ్చినా సరే ఈ రాష్ట్రానికి ఆ మహానుభావుడు తారక రామారావు గారు రాసిన పసుపు చెరపడం మీ ఎన్ని రంగుల వల్ల కూడా కాదయ్యా. మా రంగుల మీద మీరు రంగులు వేసుకుంటే ఈ రంగు పోతుంది అనుకుంటున్నారా? ఎప్పుడు పోదు. ఇది ఒరిజినల్, మీరు ఫేకు. ఈ ఒరిజినల్ రంగు ఎన్ని జన్మలైనా సరే ఎన్ని తరాలైనా సరే ఇలా రెపరెపలాడుతుంది, పవిత్రంగా ఉంటుంది. తప్పితే మీలాగా ఫేకు రంగుల్లాగా ఈరోజు ఒక రంగు రేపు మళ్ళీ దాని మీద తెలుపు దాని మీద నలుపు అలా అయ్యే అవకాశం ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా లేదు.
उत्साह पार्टी कार्यकर्ता पंचेंडे तेलवारी कास्त भयपड़ा वरुण देवड़ सहकरिंचडेवो मल्ली एर्रनायडु गारी कार्यक्रम मन के आतंका कलगलेदनि కానీ తెల్లవారి వరుణ్ దేవుడు ఆశీర్వాదం పంపించినట్టు మార్నింగ్ ఏ పనంతా ముగించుకొని మీ కార్యక్రమం మధ్యాహ్నం ఉంది కదా నా పని మార్నింగ్ చేయించుకుంటాను అన్నట్టు వరుణ్ దేవుడు పని వరుణ్ దేవుడు చేస్తున్నాడు మన కార్యక్రమానికి అడ్డంకం లేకుండా ఈ రోజు చేయించుకునే అవకాశం కల్పించాడు దానికి అనుగుణంగా కార్యకర్తలు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నిజంగా ఆ ధైర్యం అనేది ఖచ్చితంగా మన గెలుపు వరకు కూడా మీరందరూ కూడా ఉంచుకుంటే తిరుగు లేకుండా మన విజయం సాధించగలం దానికి దానికందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయండి అచ్చెన్నాయుడు గారు నేను ఎప్పుడూ కూడా మీ వెంట ఉంటాం నాకు నిజంగా ఈ రోజు ఏదైనా కొంచెం చేయలేదన్నటువంటి బాధ ఉంటా అభివృద్ధి చాలా చేశావు చాలా రకాలుగా కష్టపడి నిధులు తీసుకొని వచ్చావు కార్యకర్తలకు ఆ భరోసా ఆ బలం ఇవ్వాలి అధికారం ఏంటో మా కార్యకర్తలు కూడా ఒక్కసారి చూపించాలన్నది ఆ ఒక్క వెలితే కొంచెం ఉండిపోయింది ఈసారి ప్రభుత్వం వచ్చిందనంటే ఆ వెలితే కూడా తీర్చేస్తే కార్యకర్తల గారి బలమిస్తే ఇంకా ఈ ప్రాంతానికి తిరుగులేదు ఇంకా మీరందరికీ కూడా ధైర్యం ఇవ్వాలనే ఆలోచనతో ఈసారి ఖచ్చితంగా మనం ప్రభుత్వం సాధించాలి దానికి అందరూ కూడా సహకరించమని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇంత ఆలస్యమైనా సరే అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నందిగాం తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ అలాగే అట్టారి రవిప్రసాద్ గారికి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇదే దీపావళి ఇది తెలుగుదేశం పార్టీ దీపావళి ఇది ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద కనబడుతుంది ఈ దీపం చెక్కల్లో వదిలిన ఈ దీపం రాష్ట్రం మొత్తం మీద వెలుగు నింపబోతుంది అలాగే ఇందాక చెప్తున్న మాట